అందుకనే మొదటి నుంచి కూడా కళ్యాణ్ బాబు, కళ్యాణ్ గారు మీరు రండి, మీరు వస్తే పని అవుద్ది, మీరు వస్తే పని అవుద్ది, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వస్తాడనే అనుకుంటున్నా. ప్రత్యక్షంగా కార్యాచరణలోకి వస్తే ఇదే సందర్భం. ఈ రాష్ట్రానికి ఎవరైనా సేవ చేయాలి, ఎవరైనా న్యాయం చేయాలి అని అనుకుంటే ఇదే సరైన సందర్భం. ఈ సందర్భంలో ఒక్కసారి వచ్చి నిలబడండి. ఖచ్చితంగా మనకి హోదా వచ్చి తీరుతుంది. మన విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, చట్టంలో ఏవైతే పొందుపరిచారో, అవన్నీ కూడా మన ప్రాంతానికి వస్తాయి. ఇక నుంచి మీరు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి, ఎవరైతే అందరూ కలిసి తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా మేమందరం కట్టుబడి ఉంటాం. మీ అందరితో పాటు మీరు, మీ మిగతా రాజకీయ పార్టీలు ఎవరైనా సరే, మీ ఎజెండాలు ఏమున్నా సరే, అందరికీ ఆమోద్యం అయితే అందరం వస్తాం. ఇక్కడ ఏది కూడా ఏ పార్టీ పెట్టినా ఎవరు చేసినా కానీ వ్యతిరేకించే పరిస్థితి లేదు. అందరిని కలుపుకొని పోతాం, అందరం కలిసి వద్దాం. మేము వస్తాం, మీరు రండి, అందరం కలిపి మన హోదా మనం తెచ్చుకుందాం, మన ప్రాంతాన్ని మనం నిలబెట్టుకుందాం. అలాగే కొణతాల రామకృష్ణ గారు మన ఢిల్లీ వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రజలకు, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకు తెలిసింది. అలాంటి ప్రయత్నం ఎంపీలు చేయలేకపోయారు. అలాంటి ప్రయత్నం చేస్తే మరి అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రొఫెసర్లు, శ్రీనివాస్ గారు, రామకృష్ణ గారు, ఎంతోమంది విద్యార్థులు అందరూ వెళ్ళి చేశారు. ఆ రోజు తెలిసింది. అంతే తప్పితే మొన్న పార్లమెంట్లో మాత్రమే మీరు మాట్లాడారు. అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిస్వార్థంగా, నిజాయితీగా ఈ ఒక్కసారి రాబోయే తరాల కోసం ఈ ఒక్క నెల రోజులు దయచేసి ఒక గట్టి పోరాటం చేద్దాం. మనం సాధించుకుందాం. ఏ రాజకీయ పార్టీని విమర్శించాలనో, లేదంటే ఏ రాజకీయ పార్టీలో చేరాలనో నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఆయన కార్యాచరణ ఏంటో చెప్పలేదు. మీరు ఎప్పుడు వచ్చారు అసలు? మీరు ఏ రోజు వచ్చారు సార్? మీరే అన్నారు ప్రశ్నించండి, నా దగ్గర తప్పులు, అందుకే ప్రశ్నిస్తున్నా. నేను మీ అభిమానిని. మీరు ఎప్పుడొచ్చారు ఈ ఉద్యమంలోకి అసలు? ఏనాడన్నా వచ్చారా? ఈ రోజున మీరు మొన్నటి దాకా ముఖ్యమంత్రి గారితోనే ఉన్నారు. ఈ రోజు బయటకు వచ్చి ఒక సంవత్సరం క్రితమైతే ఆ రోజు చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారికి. మీరు అయ్యా, మీరు మనం ప్యాకేజ్ ఒప్పుకోకూడదు, మీరు ఖచ్చితంగా మీరు బయటకు రావాల్సిందని చెప్పి ఆ రోజు చెప్పాలి ముఖ్యమంత్రి గారికి. ఈ రోజు చెప్పడం ఏంటి? ఎవరికి వాళ్ళు? మరి మొన్న వచ్చారు మా కమ్యూనిస్ట్ సోదరులు, మరి ఈరోజు ఎందుకు రాలేదు? ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బాగాలేవుతే బాగాలేదని చూద్దాం. ఇక్కడ ఉద్యమం డైవర్ట్ అయ్యే పరిస్థితులు తీసుకొస్తున్నారు. మొదటి నుంచి ఉద్యమం ఎలాగైతే మొదలైందో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎప్పుడు బయటికి పోరు. వాళ్ళందరూ ఉద్యమం చేస్తారు. అది లోక్సత్తా అయినా, అది ఆమ్ ఆద్మీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా, అలాగే సిపిఐ అయితే రానన్నారు. ఆయన అక్కడే ఉన్నారు ముందు, తర్వాతనే సిపిఎం, మొన్న ఈ మధ్య వచ్చారు సిపిఎం వాళ్ళు కూడా. సో కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు నేను చెప్పిన పార్టీలు తప్పితే ఎవరు కూడా చిత్తశుద్ధిగా పనిచేయలేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఒకసారి డైవర్ట్ చేయాలనుకుంటు, డైవర్ట్ కారు. మీరు అనుకున్నారు, భ్రమపడుతున్నారు, మేము చెప్పేస్తే ప్రజలందరూ నమ్మేసి ఈ రోజున ఇవన్నీ డ్రామాలు. నిజంగా ఇంకొక విషయం మాట్లాడదాం, దీనికి సంబంధం లేని విషయం మాట్లాడతాను. ఆపరేషన్ గరుడ, ఆ గరుడకు సంబంధించినటువంటి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాయి, డబ్బులు కూడా వచ్చేసినాయి ఎవరికి వాళ్ళకి, ఎవరి పర్ఫార్మెన్స్లు వాళ్ళు చేస్తున్నారు. బట్ ప్రజలు గమనిస్తారు, గుర్తుపెట్టుకోండి, ఇది నిజం. ఆపరేషన్ గరుడ అనేది నిజం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టే, కొన్నిటికి రసీదులు ఉండవు కదా అన్నట్టే, అన్నిటికీ సాక్ష్యాలు ఉండవు. మొన్న ఆ మధ్య ఆయన అన్నారు, ఏది నిన్న బుక్ చేశాడు రాజధాని మీద ఐవీఆర్ కృష్ణారావు, మహానుభావుడు అని చెప్తున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆయన చెప్పాడు అంటే అది భగవద్గీత అని చెప్తున్నాడు. ఆయన చెప్పినప్పుడు ఎవరిని రియాక్ట్ అయ్యారంటే అందులో నిజం ఉందన్నాడు. నేను చెప్పినప్పుడు కూడా పాపం ఉండవల్లి రియాక్ట్ అయ్యాడు, అందులో ఏమి లేదు అని. మరి ఇది కూడా నిజమే, యాక్సెప్ట్ చేయి. అందరూ డ్రామాలు ఆడుతున్నారు, జాతీయ పార్టీల ఉచ్చులో పడుతున్నారు అందరూ. దయచేసి పడకండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.